హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ ఎ మినిట్. సో ఈరోజు మనం చికెన్ 65 చేసుకుందామండి. ఇక నేను 400 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, 1.5 spoon కారం, 1 spoon ఉప్పు, 1 spoon ధనియాల పొడి, 1/2 spoon గరం మసాలా, 1 spoon బియ్యం పిండి, 1 spoon మైదా పిండి, 1 spoon కార్న్ ఫ్లవర్, 1/2 నిమ్మకాయ వేసుకున్నాను. సో నేను ఇక్కడ 400 grams చికెన్కి 1 full egg వాడానండి. ఎగ్ వేసేసి బాగా కలుపుకోండి అంతా మిక్స్ అయ్యేటట్టుగా. జస్ట్ కలర్ కోసం కొంచెం కలర్ వేసానన్నమాట. సో ఇదంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా, మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూసారా, ఈ కలర్ వచ్చేస్తే తీసేసేయండి. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టి అందులో బటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి 1 spoon జీలకర్ర, 5-6 పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోండి. కొన్ని ఎండిమిరపకాయలు, మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు వాడండి. కరివేపాకు వేసి, ఇక నేను షెజ్వాన్ సాస్ వేస్తున్నాను. సో సాస్ మాడిపోకుండా కొంచెం వాటర్ వేసి అవంతా మెత్తపడిపోయేటట్టుగా కలుపుకోండి. కొంచెం ఉప్పు. సో ఇందాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసి 2 minutes పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. అంతేనండి, మన చికెన్ 65 రెడీ అయిపోతుంది. క్రిస్పీగా, జ్యూసీగా, చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటివెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్.